మనం చిన్నప్పటి నుంచి ఏలియన్స్ గురించి రకరకాల కథలను వినుంటాం. ఇప్పటికీ ఏలియన్స్ ఉన్నారని చెప్పడానికి సరైన రుజువులు మాత్రం లేవు. ఈ వీడియోలో ఏలియన్స్ మన భూమిపై ఉన్న శాటిలైట్ కి ఎక్కడో దూరం నుంచి కొన్ని శక్తివంతమైన రేడియో తరంగాలు భూమిపైన తాగుతున్నాయట. అసలు ఏంటి ఈ వేవ్స్, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయాల గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వేవ్స్ ని ఎఫ్ఆర్బీలు అని అంటారు. ఎఫ్ఆర్బీ అంటే ఫాస్ట్ రేడియో బర్డ్స్. వీటిపైన ఈ మధ్య కాలంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో దేశాల నుంచి పాల్గొని చాలా ఎక్కువగా రీసెర్చ్లను చేస్తూ ఉన్నారు. ఈ వేవ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అసలు నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? మన భూమిపైన ఇంతవరకు ఉన్న టెక్నాలజీ కంటే అత్యధికంగా ఎంతో సూపర్ విలువైన టెక్నాలజీతో స్పేస్ షిప్లు నడుస్తున్నాయా అని చాలా మందికి డౌట్లు వస్తుంటే హార్వర్డ్ మిథ్సోనియం సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు తప్పకుండా ఏలియన్స్ ఉన్నాయనే చెబుతున్నారు. ఎక్కడో విశ్వంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ రేడియో తరంగాల పైన వీరు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేసి ఏలియన్స్ ఉన్నాయి అనే ఒక నిర్ధారణకి వస్తున్నారట. అలాగే ఆ రీసెర్చ్ టీమ్ లు మన భారతదేశానికి చెందిన సైంటిస్ట్ అయిన మనస్వి లింగం కూడా ఉన్నారు. మీలో చాలా మందికి రేడియో తరంగాల గురించి తెలిసే ఉంటుంది. సెల్ ఫోన్లు మరియు శాటిలైట్ కమ్యూనికేషన్లు, మిలిటరీ కమ్యూనికేషన్లు, వైర్లెస్ సెట్లు ఇవన్నీ పనిచేయటానికి రేడియో తరంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో చిన్న చిన్న వస్తువులకు తక్కువ శక్తి కలిగి ఉంటే పెద్ద పెద్ద టవర్స్ కి అత్యధికంగా శక్తి కలిగి ఉండే రేడియో తరంగాలను ఉపయోగిస్తుంటారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసి ఇప్పటికీ రేడియో వేవ్స్ ని ఒక రేంజ్ లో సృష్టించగలిగాం. అవి ఎలా పనిచేస్తున్నాయో, వాటి యొక్క తీవ్రత ఏంటో మనకు తెలుసు. కానీ ఎక్కడో సుదూర విశ్వం నుంచి అత్యంత శక్తివంతంగా భూమిని ఈ మధ్యన చాలా సార్లు తాకాయట. మనం భూమిపై నుంచి భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లకు ఈ రేడియో తరంగాలు లాంటివి ఎక్కడో దూరంలో అనంత విశ్వం నుంచి వాటికంటే శక్తివంతమైన రేడియో తరంగాలు 5 మిల్లీసెకండ్ల కాలం వరకు భూమికి తాగుతూ ఉంటే దీన్ని బట్టి చూస్తే మనకంటే శక్తివంతమైన రేడియో తరంగాలు ఎవరో మన భూమికి పంపిస్తున్నారు. ఈ విధమైన ఎఫ్ఆర్బీలు ఆస్ట్రేలియాలోని ఫాక్స్ వేదశాల సైంటిస్టులు 2007లో తొలిసారిగా గుర్తించారు. కానీ అప్పట్లో ఈ రేడియో తరంగాల పైన అంతగా రీసెర్చ్ లేకపోవటం వల్ల ఎక్కడో విశ్వంలో నుంచి ఈ రేడియో తరంగాలు ఉద్భవించి ఉంటాయని వదిలేశారు. అయితే 2007 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వరకు మన భూమిపైకి వస్తూనే ఉన్నాయట. 2015వ సంవత్సరంలో మెక్గిల్ యూనివర్సిటీలోని ఖగోళ శాస్త్రవేత్తలు ఈ రేడియో తరంగాలు ఒకే ఒక చోటు నుంచి భూమిపైకి వస్తున్నాయని ఒక నిర్ధారణకు వచ్చారు. పోయిన సంవత్సరం చేసిన రీసెర్చ్ లో ఏం తేలిందంటే సుమారుగా 300 కోట్ల కాంతి సంవత్సరాలకు దూరంగా ఉన్న పాలపుంతల నుంచి ఈ రేడియో వేవ్స్ వస్తున్నాయని మన శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చిన తర్వాత చాలా మంది వీటిపైన భయపడుతూ ఉన్నారట. అందుకని ఈ రేడియో తరంగాలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయం పైన కొంచెం సీరియస్ గానే రీసెర్చ్ జరుగుతుంది. 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచి వస్తున్న ఈ రేడియో వేవ్స్ ఎవరైనా పంపిస్తున్నారా లేక సహజంగా శూన్యంలో ఉద్భవించినవా అనేది ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలియడం లేదు. ఈ విషయాన్ని తెలుసుకోవటానికి లోబ్ మనస్వి లింగాల బృందం రీసెర్చ్ ను చాలా వేగవంతం చేస్తున్నారట. ఇది ఎక్కడో శూన్యం నుంచి కాకుండా మనలాగా ఎక్కడో ఉన్న గ్రహాంతర వాసులు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సైంటిస్టులు వీటిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో సూర్యుడు యొక్క శక్తిని ఉపయోగించుకుని అతి శక్తివంతమైన రేడియో తరంగాలను అక్కడి నుంచి ప్రసరింపజేస్తే మన భూమిపైన ఉండే రిసీవర్ కి వచ్చి చేరుతున్నాయని, అది కూడా ఆ రేడియో తరంగాలను జనరేట్ చేయడానికి వాళ్ళు ఉపయోగించే ట్రాన్స్మిటర్స్ ఒక్కొక్కటి చాలా పెద్దదిగా మన భూమి అంత సైజు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సూపర్ సోనిక్ కాంతి వేగంలో ప్రయాణించే స్పేస్ షిప్ లని అంత స్పీడ్ ని ఉపయోగించడానికి సంబంధించిన రేడియో తరంగాలని వారు జనరేట్ చేస్తున్నారని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 రకాల భాగాలు ఉంటాయట. ఒకటి సోలార్ ప్యానెల్స్ లాంటి వాటిని శక్తిని భారీ స్థాయిలో సేకరించేది ఒకటైతే, రేడియో తరంగాలను సుదూర ప్రాంతాలకి ప్రసారం చేయటానికి ఇంకొక ట్రాన్స్మిటర్ ని వాడి ఉంటారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇలాంటి తరంగాల సాయంతోనే లైట్ సెయిల్ వంటి అంతరిక్ష నౌకలు నడుస్తూ ఉంటాయని మానస్వి చెబుతున్నారు. 300 కోట్ల వేల సంవత్సరాల దూరంలోని పాలపుంతల నుంచి వస్తున్న రేడియో తరంగాలు భూమికి తాకుతున్నాయంటే వాటిని ప్రసారం చేసే రేడియో ట్రాన్స్మిటర్ల సైజు, ఈ వేవ్స్ ను పంపించే ఆ రేడియో ట్రాన్స్మిటర్ల సైజు సుమారు మన భూమి కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటాయని ఈ సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పరీక్షించిన ఈ రేడియో తరంగాల సంఖ్య తక్కువ కాబట్టి ఇప్పటి వరకు వీటిపైన ఒక ఖచ్చితమైన అంశానికి ఇంకా రాలేకపోతున్నామని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.